ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మద్యం సేవిస్తూ అధికారులు మీడియాకు అడ్డంగా చిక్కారు. నూజివీడు పంచాయతీరాజ్ కార్యాలయ విశ్రాంతి భవనాన్ని అసాంఘిక కార్యకలాపాలకు డివిజనల్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాంఘిక సంక్షేమ శాఖ ఈ వినియోగించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మద్యం సేవిస్తూ చిందులేశారు. విశ్రాంతి భవనంను విలాస భవనంగా మార్చి ప్రభుత్వ అధికారులు మత్తులో జోగారు. నూజివీడు పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి ఇరిగేషన్ శాఖలకు చెందిన అతిథి గృహాన్ని రెస్టారెంట్ గా మార్చేస్తున్నారు. అంటే కానీ నథింగ్ లైక్ దట్ అట్లాగే ఒకటి అట్లా ఏం కాదు కూర్చున్నావు. నేను అయ్యో మీరెవరు చెప్పండి. కాదండి, మీరు గెస్ట్ హౌస్ లో మందు కొడుతున్నారు కదా. చేస్తా కూర్చున్నా కానీ అది కాదు. కూర్చున్నారు. మీరేం చేస్తున్నారండి? అదే ఏం చేయట్లేదు, కూర్చుంటే మాట్లాడతా ఉన్నాం కానీ అట్లే కాదు. పక్కండి, అట్లా అనుకోపోకండి. అసలు మీరు వచ్చారు, మీరు మీరు ఎవరు? మీరు అయ్యో ఇప్పుడు ఇది ఈ గారు విశ్రాంతి గది, మీరేం చేస్తున్నారు? అరే వాళ్ళు వస్తే కదా కూర్చున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ దానికి ఏమైనా ఇదిగో వాళ్ళు వచ్చారు కూర్చోమని చెప్పాం కానీ అంతేగాని వచ్చాం సార్. ఏమంటే వాళ్ళు వస్తే కూర్చోమని చెప్పాడు. ఇబ్బంది ఏంటి సార్? ఇప్పుడు అట్లేం కాదు, నేను కూర్చోవడం పెట్టుకుని అది దైవ సాక్షి చూడండి. మీ పేరు ఏంటండి? మీ పేరు ఏంటండి? నా పేరు రామారావు. ఆయన ఆయన బాబు రెడ్డి గారు. అరే ఆయన ఈ గారు వచ్చి ఎక్కడైనా ఇక్కడ సార్ మన దాన్ని సోషల్ వచ్చారు. వస్తుంటే కూర్చొని భోజనం చేయమని చెప్పాము, కాసేపు కూర్చొని అంతేగా నథింగ్ నథింగ్ లైక్ దట్. ఇక మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాల్సి ఉంటే. నేను వాళ్ళు వస్తే కూర్చొని ఫోన్ చేస్తున్నాము, వాళ్ళు వస్తే పెట్టుకొని పొరపాటు పొరపాటు. మీరు ఎవరు చెప్పారో రాంగ్ చెప్పారు. బ్రదర్ ఎంక్వైరీ చేసుకోండి సార్. ఇక్కడ మందు తాగటం మధ్య కాదు కాదు, మీరు ఊరికి కూర్చొని వాళ్ళు వస్తే ఇదిగో ఈ మరి ఆ బాటిల్ ఏంటి సార్? మీ పక్కన టేబుల్ మీద బాటిల్ ఏంటి సార్? ఒక మాట అండి, ఒక మాట అండి. నేను కూర్చుని వాళ్ళు వచ్చారు సరే ఫోన్ చేసుకోండి.